నీటి వసతి ఉంటే చాలు, ఏడాది పొడవునా కూరగాయలు పండించవచ్చు. సీజన్ని బట్టి పంటలు మార్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. కూరగాయ పంటలకి సాంకేతిక పద్ధతులు జోడిస్తే మరిన్ని ఫలితాలు పొందవచ్చు. బిందు పరికరాలు, మల్చింగ్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది రైతులు ఆశాజనక దిగుబడులు అందుకుంటున్నారు. టమాటా పంటని సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తే తెగుళ్ల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొందరు రైతులు ట్రెల్లిస్ విధానం ఆచరిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువరైతు ఇదే పద్ధతి అనుసరించడంతో పాటు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు పొందుతున్నాడు. నిత్య కరువు అనంత జిల్లాలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చితే గాని కొద్దిగొప్ప పంట చేతికిరాని పరిస్థితి. అయితే ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ పండ్లు కూరగాయల తోటలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు అందుకుంటున్నారు తనకల్లు మండలం వేపులపల్లికి చెందిన యువరైతు సోమశేఖర్. సొంత భూమి 9 ఎకరాలతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిని పక్కనబెట్టి టమోటా సాగులో ట్రెల్లిస్ విధానాన్ని అవలంబిస్తున్నారు. కర్రలు పాతి తీగలు అల్లిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. పందిళ్లలో కాకర, బీర తదితర పంటలు పండిస్తూ లాభాల బాటలో సాగుతున్నారు. మనం ఇంకోటి కింద పనిచేయడం ఎందుకు, మనమే స్వతహాగా ఏదన్నా చేయొచ్చు కదా మన పొలంలో అని చెప్పేసి నేను దిగాను. వేరుశెనగ ఎక్కువ మాకు పండుతుంది, మొత్తమంతా వర్షాధారం మీద ఆధారపడి పంటలు బాగా పూత దశలో ఉన్నప్పుడు పంట బాగా పండి పూత దశ టయానికి వర్షం పడకపోవచ్చు, వర్షం పడి కాయలు పీకే టయానికి వర్షం ఎక్కువయ్యి పంటలు చెడిపోవచ్చు. అట్లా ఈ వర్షం వేరుశెనగ మీద నమ్మకోకుండా ఉద్యానవన పంటల మీద నేను బయట చదవడము టీవీల్లో చూడము ఇట్లాంటివన్నీ చేసి దోస, కర్బూజా, టమోటా ఇట్లా పంటలు మనం ఎందుకు పెట్టకూడదు అనే దాని మీద చూసి నేను ప్రయోగం చేశాను. ఒక 5 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలోకి దిగానండి. మాకు 8-9 ఎకరాలు ఉంది, బయట కౌలు పొలము కానీ తీసుకుని 25 ఎకరాల దాకా డ్రిప్ వేసి వ్యవసాయం పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నాకు వ్యవసాయం అయితే చాలా లాభసాటిగా ఉంది. లాస్ట్ ఇయర్ అంతా మేము బూడిద గుమ్మడి, దోస, కర్బూజ పెట్టినాము, మంచి దిగుబడి వచ్చింది. అనుభవజ్ఞులైన రైతులను, వ్యవసాయ నిపుణుల్ని సంప్రదించి సాగులోకి దిగిన యువరైతు టమోటాలు ఆచ్ఛాదన, విత్తన శుద్ది తదితర విధానాలను పాటిస్తున్నారు. సీజన్ల వారీగా వచ్చే తెగుళ్లను ఎప్పటికప్పుడు నివారించుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు. ఉద్యాన శాఖ రాయితీలు అందిపుచ్చుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు. చెట్టును మొదటి నుంచి రోగ నిరోధక శక్తి పెంచి దానికి మంచి మంచి పంటలు హెల్తీ న్యూట్రియన్స్ ఇవ్వడము, ఫస్ట్ నుంచి మొక్కకు ఏదేది ఇవ్వాల, దోమ రాకుండా, తెగుళ్లతో చోకనీయకుండా చుట్టుపక్కల ఉన్న సీనియర్ రైతులను కనుక్కొనేసి ప్రారంభించాను. దానివల్ల నాకు ఒక 2 సంవత్సరాల తర్వాత మంచి అనుభవం సంపాదించాను. ఇప్పుడు 10 మంది రైతులకు నేను చెప్పగలిగే ఇదిలో ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే టమోటా మాకు మంచి పంట పెట్టినాం, 5 ఎకరాలు, రోజుకు 1200 బాక్సులు దిగుతుంది. రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, ఒకరోజు 300 పోతుంది, 200 పోతుంది, 500 పోతుంది. మొదట్లో అయితే 1100 అమ్మినాము, అప్పుడైతే 300 బాక్సులు, 400 బాక్సులు వచ్చేవి. ఇప్పుడైతే ఇప్పుడు 1200 బాక్సులు అయినప్పుడు 400-300 అయినా కూడా దిగుబడి పెంచుకునే దానికి మాకు లాభసాటిగానే ఉందండి. గతేడాది బూడిద గుమ్మడి, దోస, పుచ్చకాయ వంటి పంటలను సాగు చేసిన యువరైతు సాగులో సాంకేతిక విధానాలపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటను సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. పంట నాణ్యంగా ఉండడం వల్ల వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మామూలు పద్ధతిలో పండించినప్పుడు టమోటా కాయలు నేలకు ఆనుకుని తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, కాయలు పగిలే అవకాశం ఉందని, అది ట్రెల్లిస్ విధానంలో పంట నాణ్యత పెరిగిందని చెబుతున్నారు. ఇట్లా కట్టెలు నాటడం వల్ల దోషానికి కాయ పుల్లకుండా మంచి దిగుబడి పెరిగి కాయలు క్వాలిటీ పెరిగినాక మార్కెట్ లోకి నేలకు ఉన్న కాయలకు ఈ కాయలకు 100 రూపాయలు వ్యత్యాసం ఉంటుందండి. దానివల్ల మనకు మంచి లాభాలు గట్టించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను చూసి నలుగురు కూడా పందిర్లు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ కూడా అక్కడ మా పక్కన నింజా కార్ట్ అని ఒక డైరెక్ట్ మాల్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళే మా దగ్గర కాయ క్వాలిటీ చూసి డైరెక్ట్ మా దగ్గరకి వచ్చి తీసుకెళ్తున్నారు. అట్లా కూడా మంచి దిగుబడి పెంచుకోవడము, ఇట్లా రేట్లు పెరగడము, రేట్లు సరైన రేట్లు వచ్చి మాకు ఆదాయాన్ని పెరుగుతుందండి. ఇట్లా ప్రతి ఒక్క ఇక్కడున్న యువ రైతులు కూడా నన్ను చూసి ఫాలో అయ్యి వ్యవసాయం ముందుకు వచ్చేదానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ కరువులోనూ మంచి దిగుబడి సాధిస్తున్నారు యువరైతు సోమశేఖర్. నికర ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.